ఏం మాట్లాడుకుంటున్నారు? లవ్ గురించా రొమాన్స్ గురించా? ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తా. అది మొగుడుపోయిన ఆడది, దాంతో నీకేం పని? పేరుకు పెత్తనం ఇస్తే నెత్తంతా గొరిగింది అన్నట్టు ఇప్పటిదాకా చేసిన సహాయం చాలు. నువ్వు నా అన్నవి కాబోతున్నావురా? నిజంగానా? అవునా? పుట్టబోయే మనవడితో ఆడుకోవడానికి మీరు తప్పకుండా ఎక్కడో ఉండే ఉంటారు అని నాకు తెలుసు. అరవింద్ పొద్దుపోయాక ఫోన్ చేస్తే ఏం జరిగిందోనని కంగారు పడ్డాం. ఈ శుభవార్త చెప్పాడు. నేను ఆపాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ తమ్ముడు గారు అప్పుడే బయలుదేరుతా ఉన్నారు. ఏం చేస్తావు సీను? ఆయనకి ఏమని జవాబు చెప్తావు? పింకి, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తే చా సీన్ కాలర్ పట్టుకుంటావా? నేనేం చేశాను? నన్ను ఎందుకు తిడుతున్నావు? చేసినంతా చేసి పైగా ఇదొకటి చా. అదే ఆలోచిస్తున్నానమ్మా. అసలు పింకి, చూడండి మీరు చేస్తుంది చాలా. పింకీ,
సభాస్ రంగారావు కోటి రూపాయల డ్రగ్స్ ని పోలీసుల నుంచి చాలా తెలివిగా తప్పించుకు తీసుకొచ్చావు. ముబారక్. కరీం భాయ్, కోటి రూపాయల మాల్నైతే మన ఏజెంట్ దగ్గర నుండి సేఫ్ గా తేగలిగాను, కానీ నా కారు మాత్రం అక్కడే ఉండిపోయింది. దాంతో మన ఆచూకీ తెలిసిపోతుందేమోనని భయంగా ఉంది. భయం గేయం ఏమి అవసరం లేదు రంగారావు. ఆ కారు దొరికిన పోలీసులు ఏమీ చేయలేరు, ఎందుకంటే అది కూడా దొంగతనం చేసి తీసుకొచ్చిన కారే. ఏంటి, నువ్వు నాకు గిఫ్ట్ గా ఇచ్చింది? ఆశ్చర్యముంది, మన దందాలు ఏది కొనం, కొట్టుకొస్తాం. అందుకే పోలీసులకు దొరికిన నో ఫికర్ నో ప్రూఫ్. కోటి రూపాయలు మాలు బచాయించినావు కదా, కరీం భాయ్ ఇంకో కారు ప్రజెంట్ చేస్తాడులే. అవును రంగారావు, మరో కారు తప్పగా నీ కానుగ్గా ఇస్తాను అన్నట్టు పోలీసులు నిన్ను బాగా దగ్గరగా చూశారు కదా. అవును కరీం భాయ్. అయితే కొన్నాళ్ళ పాటు అండర్గ్రౌండ్లో ఉండు. ఇదిగో పైసా, తిను తాగు ఎంజాయ్ చేయి. పోలీసులు ఈ కేసు గురించి మర్చిపోయాక మళ్ళీ మన దందా సురు చేద్దాం. జావ్. కొంచెం రిస్క్ తీసుకుంటే ఈ దారిలో నోట్ల కట్టల మీదే నడవచ్చు. నడుస్తాను. తిను, ఎందుకు ఇలా చేసావు? కొద్దిలో తప్పుపోయింది కానీ పింకీకి ఏదైనా ప్రమాదం జరుగుంటే ఏం చేసేవాడివి? ప్రాణాలకు తెగించి ఎవరినైనా కాపాడే చొరవ, ధైర్యం, సాహసం ఉన్న నువ్వు ఎవరో దొంగ పింకీని అడ్డం పెట్టుకుని బెదిరించి పారిపోయే ప్రయత్నం చేస్తుంటే చూస్తూ నిలబడిపోయావా? పింకీని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ అందుకోసం ఆ పిల్లకి ఏం జరిగినా పట్టి పట్టనట్టుండడం తప్పు, చాలా పెద్ద తప్పు. ఎందుకు అలా చేసావు? ఆ దొంగ చేతిలో రివాల్వర్ చూసి భయపడ్డావా? ఈ రకంగానైనా పింకీ అడ్డు తొలగిపోతే చాలనుకున్నావా? లేదా నువ్వు ఆ దొంగ కలిసి గతంలో అమ్మా చెప్పు, నిజమేంటో ఈ అమ్మకి తెలియాలి. ఆ దొంగ ఎవరో నీకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఎవరు? రంగారావు, శ్రీవాణి తండ్రి, నా మావయ్య. పింకీ, ఏంటమ్మా నువ్వు అనేది? అవును, నేను డేంజర్ లో ఉంటే సీను కనీసం చీమకుట్టినట్టయినా లేదు. లక్కీగా బయటపడ్డాను కాబట్టి ఓకే, లేకపోతే చచ్చిపోయి ఉండేదాన్ని. పింకీ, కొద్దమ్మా, అలా మాట్లాడకమ్మా. చూసారా డాడీ, నేను మాట్లాడితేనే మీరు భరించలేకపోతున్నారు, కానీ సీను నన్ను చూస్తూ కూడా సేవ్ చేయలేదు, అందుకే ఈ బాధంతా. సీను కావాలని చేసుండడమ్మా. లేదు, సీను కావాలనే చేశాడు, కావాలనే చేశాడు, కావాలనే చేశాడు. మిస్టర్ శ్రీనివాస్ ఉరఫ్ సీనుగాడు, ఎంఐ. ఎందుకు రమ్మన్నావు తెలుసుకోవచ్చా? తప్పకుండా. నిన్ను రివాల్వర్తో బెదిరించి నీ కారు తీసుకుపోయాడే ఎవడు వాడు? నాకు తెలీదు. తెలిసినా నువ్వు చెప్పు అని నాకు ఎరికే. ఎవ్వరికీ అనుమానం రాకుండా భయం నటిస్తూ నీ కారు తీసుకుని వాడు పారిపోయేటట్టు ఇంటెలిజెంట్గా డ్రామా ప్లే చేసావు. ఎందుకు? డ్రామా ప్లే చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎదుటి మనిషి చేతిలో రివాల్వర్ చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఇదే సీనిగాడ్లో నీ షార్ప్నెస్ ఏ నిన్నేమైంది? ఓకే, నౌ కమ్ అండ్ టెల్ మీ, ఎవడు వాడు? వాడిని కావాలని నువ్వు సేవ్ చేసావు, ఎందుకు? వాడికి నీకు ఏం సంబంధం? నాకు తెలీదు. మల్హోత్రా లాంటి బిగ్ షాట్కి కాబోయే అల్లుడు అన్న ఒక్క పాయింట్ పక్కన పెడితే నా డీలింగు ఇంకోలా ఉండేది. ఓకే, ఈసారి వాడిని తప్పించిన ప్రతిసారి నో ఛాన్స్. ఇప్పటిదాకా పోలీసు రికార్డులోకి ఎక్కకపోయినా కరీం గ్యాంగ్లో వాడు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాడని నాకు ఎరికే. చోర్ పోలీస్ ఆటలో ఆ చోర్ కంపల్సరీ దొరికి తీరుతాడు. ఇది చెప్పడానికి నా రమ్మంది కాదు. నికీస్ కారు సిటీ అవుట్స్కర్ట్స్ దగ్గర దొరికాయి. థ్యాంక్స్. ఇక నేను వెళ్ళొచ్చా? హ్యాపీగా. ఆ మిస్టర్ సీను, పొజిషన్ మారేకైనా పాత పరిచయాల్ని మర్చిపోతే మంచిదేమో. ఏది మర్చిపోవాలో, ఇంకేది గుర్తుంచుకోవాలో ఈ సీనుగాడికి బాగా తెలుసు.
బాయ్. బాయ్, చాలా రోజుల తర్వాత నన్ను కలవాలని ఫోన్ చేసావు. ఏం కావాలి? మళ్ళీ నా దందాల్లోకి రావాలనుకుంటే వెల్కమ్. కరీం, చీకటి ప్రపంచంలోనే బతకాలనుకుంటే నీకంటే పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు. ఒకసారి వద్దనుకున్న దాన్ని మళ్ళీ కావాలనుకోవడం ఈ సీనుగాడి హిస్టరీలోనే లేదు. ఠీకే, ఎందుకు రమ్మన్నావు అది చెప్పు. నాకు నీ నుంచి నిజం తెలియాలి. ఏంటా నిజం? నీ మనిషి డ్రగ్స్తో పోలీసుల బారి నుంచి తప్పించుకుంటూ నా ఇంటికి వచ్చాడు. నాకు ఆ మనిషి వివరాలు కావాలి. సినిమాయ్, మన దందాలకు కండిషన్స్ నీకు తెలుసు. ప్రాణం పోయిన గ్యాంగ్లో మనిషి వివరాలు ఎవ్వరికీ చెప్ప. కరీం, ఆ వ్యక్తి పేరు రంగారావు. నాకు చాలా కావాల్సిన మనిషి. రంగారావా? ఆ పేరు గల మనిషి మన గ్యాంగ్లో ఎవరు లేరే. అబద్ధం. రంగారావు ఈ మధ్యనే నీ గ్యాంగ్లో చేరాడు. డ్రగ్స్ కొరియర్గా పనిచేస్తున్నాడు. చేస్తే నీకేంటి నష్టం? నీకు అతనికి ఏంటి సంబంధం? అది సిను, ఈ దందాన్ని వదిలిపోయాక ఎవరి గురించి ప్రశ్నించకు నీకు లేదు. చావు, నా టైం వేస్ట్ చేయొద్దు. కరీం, నాకు తెలియకుండా నిజాన్ని నువ్వు ఎక్కువ కాలం దాచలేదు. అచ్చా, మరి నన్నెందుకు అడిగేది? అంత దమ్ముంటే నీకు కావాల్సిన మనిషి ఎవరో తెలుసుకో. తెలుసుకుంటాను. నువ్వు అండర్ గ్రౌండ్లో దాచిపెట్టినా ఆ రంగారావు ఆచూకీ తెలుసుకుని తీరతాను. ఆల్ ది బెస్ట్. పదండ్రా. మల్హోత్ర గారు, ఐఎమ్ సారీ. సారీ? నీకు నా కూతురు ప్రాణాల కంటే ఆ దొంగను రక్షించడం ఎక్కువైంది కదూ. అది కాదు సార్. వద్దు, కళ్ళారా చూసిన దానికి కల్పనను జోడించద్దు. గుండెల్లో లేని జాలిని మాటల్లో ప్రకటించద్దు. ఇన్నాళ్ళు నీకు పింకీ మీద ప్రేమ లేకపోయినా కనీసం జాలైనా ఉందనుకున్నాను. ఇప్పుడు అది లేదని తెలిసిపోయింది. మల్హోత్ర గారు, ఒకసారి నా మాట వినండి. కళ్ళారా చూస్తూ కూడా ఎందుకు అలా నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చిందో నన్ను చెప్పనివ్వండి. ఎందుకు? ఆ దొంగను నీ కన్నతండ్రా లేక నీ పిల్లనివ్వబోయే మామగారా? ఎందుకు? మీ ప్రశ్నలోనే నా జవాబు కూడా ఉంది. ఆ దొంగ ఎవరో కాదు, నా మేనమామ. నేను కోరుకునే శ్రీవాణి తండ్రి. అందుకే ఇంతకీ నువ్వు చెప్పేది ముమ్మాటికి నిజం సార్. మీ మేనమామ కొట్టించుడన్నావు మరి దొంగగా? ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో నాకు తెలియదు సార్. అది తెలుసుకోవాలని, పోలీసుల నుంచి తప్పించాలని పింకీని మావి బెదిరిస్తున్నా కూడా అలా చూస్తూ ఉండిపోయాను. అంతేగాని పింకీకి హాని కలగాలని కాదు, తన మీద నాకు జాలి లేక కాదు సార్. ఒక్క మాట మాత్రం నిజం, పింకీని నేను ప్రేమించలేకపోవచ్చు, పెళ్లి చేసుకోలేకపోవచ్చు, కానీ తన మీద నాకు మనసు నిండా జాలి మాత్రం ఉంది సార్. జాలి? నీ జాలి దాని ప్రాణాలు నిలబెట్టలేదు శ్రీను. ఎనీవే, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ. పింకీయే సార్,
ఇంకా లేవలేదు. రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేదు. వన్ మినిట్ సార్.